స్టార్టింగ్ ని జాగా చూపిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ రామచందర్ పోలప్రగడ. లాస్ట్ 2.5 మంత్స్ నుంచి పంటి బాధతో చాలా సఫర్ అయ్యారు, చాలా నొప్పి పెట్టేది. ఇవ్వటం జ్ఞానదంతం అంటారు కదా, విజ్డమ్ టీత్, దాన్ని తీసేద్దాం అనుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారన్నమాట. జ్ఞానదంతం ప్రాబ్లం ఏదైతే ఉందో అదైతే నమ్ముతారో నమ్మరు కానీ అంత సఫర్ అయినా అండి. నాకు లోకల్ అనిస్థిషియా ఇచ్చిన తర్వాత ఒక పావు గంట కూర్చుని పెట్టిన తర్వాత ఆ పనుని యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఒక 1 మినిట్లో పీకేశారు ఆయన, లెస్ దెన్ 1 మినిట్. సూచర్స్ కూడా మనం తీచ్ చేసుకుందాం. ఇప్పుడేంటి, మీకు ప్రూఫ్ కాకాల, ఇజ్ ఇట్ ట్రూ అంటే ఇదిగోండి, టెస్టింగ్ మీకు జాబ్గా చూపిస్తున్నాం. ఏం తినాలి, ఏం తినకూడదు, తినాలి కూడా మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. అది ప్లీజ్ జాయిన్ మీ టు సిరి డెంటల్ క్లినిక్ ఆనందబాగ్. మిమ్మల్ని రైట్ ప్లేస్ దగ్గర తీసుకొచ్చాను. యూ హావ్ కమ్ టు వెరీ రైట్ ప్లేస్ డాక్టర్ కేవి రావు గారు. 25 ఇయర్స్ నుంచి సార్తో పరిచయం మాకు. ఆల్మోస్ట్ పర్సనల్ కేర్ అనుకోండి. ఇప్పుడు నేను ఒకటేనా కాదు, ఎవరు వచ్చినా కూడా అతనే పర్సనల్ కేర్ తీసుకుంటారు వారు. 1 వీక్లో స్పీచెస్ కూడా తీసేసారు. ఇందాక మీరు లైవ్ చూసి నేను జాబ్ అవుతున్నట్టు అవ్వాలి. ఎనీ ఎనీథింగ్ పంటి కేర్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ఏమేమి జాగ్రత్తలు చేయాలి, ఏజ్ ప్రకారంగా మనకి అన్ని కొన్ని టిప్స్ ఇస్తారు. అది ప్లీజ్ ఫాలో దర్. తర్వాత ఆయన అడ్రస్ నేను స్క్రోల్ చేస్తాను, తప్పకుండా చూడండి. You will be 100% satisfied that Ramachander has recommended a very right place. Again. చిన్న పిల్లలకి అన్ని పళ్ళు వస్తాయి, తర్వాత పళ్ళ గుడి పోతాయి. మిల్క్ టీత్ వస్తాయి సార్. మిల్క్ టీత్ మిల్క్ టీత్ వచ్చిన తర్వాత మిల్క్ టీత్ హ్యూమన్ బీయింగ్కి ఎప్పుడైనా 2 సెట్స్ వస్తాయి సార్. ఒకటి పాల పళ్ళు, దిస్ ఇస్ మిల్క్ టీత్. పైన పది పళ్ళు ఉంటాయి, కింద పళ్ళు ఉంటాయి. పేరెంట్స్ మమ్మీ కానీ డాడీ కానీ రోజు బ్రష్ చేయాలి పిల్లల్ని, చెక్ చేసుకోవాలి. ఓన్లీ బ్రష్ చేయింగ్ ప్రాపర్గా చేస్తే డెంటల్ కేరియర్స్ని 99% అరగట్టచ్చు సార్. అరగట్టచ్చు పెద్దోడు కానీ పిల్లలు కానీ డైలీ 2 టైమ్స్ మనం బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోవాలి. ఓన్లీ హైజీన్, ఇప్పుడు తిన్నాక చేయట్లే కడుక్కుంటాము, తిన్నాక మూడు కూడా కడుక్కోవాలి, కంపల్సరీ కడుక్కోవాలి. కడుక్కోకపోతే మాత్రం క్యావిటీస్ డెవలప్ అవుతాయి. చుల్లు చాక్లెట్స్ తినేసి స్టిక్కీగా ఈ పళ్ళల్లో క్యావిటీస్ డెవలప్ అయితే అగైన్ ఫర్ ఫిల్లింగ్ చేసుకోవాలి. రూట్ కెనల్ అంటే లోపల నరువు దగ్గర వెళ్ళిపోయింది అనుకోండి, రూట్ కెనల్ తరపు చేసుకోవాలి. ఇంకా పళ్ళు పెద్దలకు పళ్ళు ఊడిపోయినాయి అనుకో సార్, విల్ గో ఫర్ ఇంప్లాంట్స్. ఇక్కడ పళ్ళు లేదనుకో సార్, విల్ గో ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ టీత్. ఈ వద్దనుకుంటే ఈ సింగిల్ టూత్ కూడా ఇంప్లాంట్ చేసుకోవచ్చు. అటు ఇటు పనులు సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ సింగిల్ టూత్ ఇంప్లాంట్. అది ఇప్పుడు మొత్తం పళ్ళు అన్నీ ఊడిపోయినాయి అనుకో సార్, కన్వెన్షనల్ డెంచర్స్ వస్తాయి. డెంచర్స్ ఉండేసరికి ఎట్లా ఉంటుంది, దిస్ ఇస్ ద డెంచర్. ఈ డెంచర్ రోజు తీసి పెట్టుకునేది అంటే అఫోర్డబిలిటీ బట్టి, డబ్బులు బట్టి. డబ్బులు ఎక్కువ ఉండి మనం అఫోర్డబిలిటీ ఉందంటే దాన్ని యూ కెన్ గో ఫర్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్. పైన కింద ఇంప్లాంట్స్ చేసి పైన 6-8 కింద 6-8 ఇంప్లాంట్ లేయాలంటే ఏంటంటే సార్, మన బాడీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలి, బోన్ సపోర్ట్ బాగుండాలి, అప్పుడు లాంగ్ బిటీ బాగా ఎక్కువ వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3-5 డేస్ తర్వాత సూచర్ రిమూవ్ చేసేస్తాం సార్. మరి మీ దగ్గర ఏ ప్రాసెస్ చేసినప్పుడు ఆ పనులకు హౌన్లాగంటే గ్యారంటీ 15-20 ఇయర్స్ మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దీనిలో 5 ఇయర్స్ వారంటీ ఉంది, 10 ఇయర్స్ వారంటీ ఉంది, 15 ఇయర్స్ వారంటీ ఉంది. వాట్ వారంటీ దే ఆర్ గివింగ్ ఇస్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ గివింగ్ వారంటీ ఫర్ దట్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒరిజినల్ పడని మనం కాపాడుకోవాలి. షుగర్ లెవెల్స్ కాన్స్టెంట్గా, బోన్ సపోర్ట్, ఇన్ఫెక్షన్ అకౌంట్. ఎందుకంటే ఒకసారి షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినట్టు సార్, అన్కంట్రోల్ డయాబెటిస్, ఆ ఇంప్లాంట్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, బాడీ వదిలేస్తుంది. మిగతా అన్ని పారామీటర్స్ వాల్యుయేట్ చేసి పర్ఫెక్ట్ అయితేనే యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్. ఫర్ నార్మల్ బడ్జెట్ పీపుల్ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏది తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏదో ఫస్ట్ నేను అందుకని పేషెంట్ అడుగుతాను, మీ బడ్జెట్ ఎంత అండి అని. మన మంది 2,500 ఉంటుంది. సిరామిక్ క్యాప్లో కూడా 2,500 స్టార్టింగ్ సార్, అప్ టు 15,000 వరకు ఒక్కొక్క బడ్జెట్. పైప్ ప్లాంట్ వచ్చి 20,000 నుంచి 35,000 వరకు, వేరే బేస్ వచ్చి 20,000 మినిమం కాస్ట్ సింగిల్ ఇంప్లాంట్. డిపెండింగ్ ఆన్ బోన్ స్ట్రెంత్ బట్టి 6 కానీ 8 కానీ వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా పైన కింద వేసుకుంటే 3 లాక్స్ నుంచి 4 లాక్స్ వరకు అవుతుంది. 4 లాక్స్ అనే మెటీరియల్ బట్టి కూడా సార్, హౌ మెనీ ఇయర్స్ వారంటీ బట్టి కూడా మీకు కాస్ట్ వేరే అవుతాం. ఎలైనర్స్ అంటే ఇప్పుడు సందడి ఉంటాయి కదా సార్, ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సరి చేయటానికి. ఇప్పుడు మనం ఇది వేసుకుంటే క్లిప్ వేసుకున్నట్టు కూడా కనపడదు, మనం మాట్లాడుతున్నాం మీటింగ్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా.
సో డిపెండ్స్ దీంతో చేయొచ్చు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్ ఓరల్ కేర్ అట్లా తీసుకుని ఈజీ అది అంటే బ్రష్ ఆఫ్టర్ ఎవరీ మీల్ సార్ మనదేమో మన హిందూ ధర్మ హిందూ సాంప్రదాయం అంటే పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాము అదే కాక ప్రతిసారి బోన్ చేసాక బ్రష్ చేసుకుంటాం మంచిది లేకపోతే క్లీన్ చేసుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ రావు దిట్ ఈస్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ క్లినిక్ ఇక్కడ మీరు రావచ్చు అవేర్లీ సర్వీసెస్ ఆల్సో గివ్స్ యూ బెస్ట్ సర్వీస్ ఆ సర్వీస్తో పాటు ఆ సార్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది పాకెట్ ఫ్రెండ్లీ అండ్ మీరు టైం వేస్ట్ చేయొద్దు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ తప్పకుండా కలవండి ఇఫ్ యూఆర్ హైదరాబాద్ ఆనందబాగ్ హైదరాబాద్లో మంచి మీరు ఎక్కడొచ్చినా మీరు రావచ్చు లొకేషన్ మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్ వారి దగ్గర రావచ్చు ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది అపాయింట్మెంట్ తీసుకోండి రండి అండ్ టేక్ దిస్ వాల్యుబుల్ అడ్వైస్ అండ్ సర్వీసెస్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ